ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 150 కోట్లతో శ్రీవారి దివ్యక్షేత్ర నిర్మాణం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యుల తీర్మానం. శ్రీవారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు. ఘనంగా రథోత్సవం. ప్రహ్లాదరాయల దర్శనంతో తరించిన భక్తులు. పుణ్యతీర్థాలకు నెలవు. 7 కొండల స్వామి కొలువు. తిరుమలలో పుణ్య ఫలాలను ప్రసాదిస్తున్న పుష్కరిణులు. ప్రత్యేక కథనం. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో తిరుమల శ్రీవారికి జరగనున్న 2 బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించే దిశగా ఘనమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. అనంతరం పలు అంశాల గురించి సభ్యులు చర్చించారు. ఆ తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాకు మండలి నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. 12 సంవత్సరాల తర్వాత మహాసంప్రోక్షణ ప్రోగ్రాంకి భక్తులందరూ బాగా సహకరించారు. మీడియా ప్రతినిధులు కూడా బాగా సపోర్ట్ చేసినారు. అధికారులు అందరూ బాగా కష్టపడి బ్రహ్మాండం చేసిన అందరికీ మా టీటీడీ తరఫు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బోర్డు మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయములు అమరావతిలో తుళ్ళూరు మండలం వెంకటపాలెం వద్ద 150 కోట్లతో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో యాత్రికులకు వసతి నమూదా నిర్మాణానికి 79 కోట్లు అప్రూవ్ చేయడం జరిగింది. సనాతన ధర్మ ప్రచారంతో పాటు శ్రీ వెంకటేశ్వరత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో 2002లో టీటీడీ అత్యాధునిక ప్రచురణను ఆంధ్రప్రదేశ్లోని 142 గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగినది. 2015 సవరించిన పిఆర్సి ప్రకారం టీటీడీ రవాణా విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం 15,000 నుండి 24,500కు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం 12,000 నుండి 18,000కు పెంచడం జరిగినది. తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాలకు ధరలను సమీక్షించేందుకు 5 టీటీడీ అధికారులతో కమిటీని, అంటే ఎస్టేట్ అధికారి అధ్యక్షుడిగా, క్యాటరింగ్ అధికారిగా, ఆరోగ్యాధికారి, ముఖ్య గణాంకాధికారి సభ్యులుగా తహసీల్దారు సమన్వయకర్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నివేదించిన రిపోర్టును బోర్డుకు సమర్పిస్తాము. తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవాధనం 1-2 భవనాలు, ఒకలాదేవి విశ్రాంతి గృహం, PAC 3 కలిపి 3 సంవత్సరాలకు గాను FMS నిర్వహణ కోసం 19,50,00,000 టెండర్ ఖరారు చేయడం జరిగినది. కడప జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు స్వాధీనపరిచేందుకు ఆమోదం తెలపడం జరిగినది. తిరుపతిలో టీటీడీ భవనంలో గల రామకృష్ణ మిషన్ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 1-9-2018 నుండి 31-8-2021 వరకు 3 సంవత్సరాలు పొడిగింపునకు ఆమోదం తెలపడం జరిగినది. ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో అభివృద్ధి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు 37 కోట్లు మంజూరు చేయడం జరిగినది. టీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటు చేస్తున్న గోశాల మొదటి దశ నిర్మాణ పనులకు సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. గుంటూరు జిల్లా గురుజాల మండలం జంగమహేశ్వరపురం వద్ద గల టీటీడీ కళ్యాణ మండపాన్ని
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కమిటీ ట్రస్టుకు ఉచితంగా లీజు కేటాయింపునకు ఆమోదం తెలపడం జరిగింది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి 347వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురు రాఘవేంద్ర స్వామివారి రథోత్సవం విశేషంగా జరిగింది. మూల బృందావనానికి అభిషేకాలు ఆరాధనలు పూర్తి చేశాక శ్రీ ప్రహ్లాదరాయల స్వామిని చక్కగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ ప్రహ్లాద వరదల రథోత్సవం వేడుకగా సాగింది. విశాఖ జిల్లా అనకాపల్లి నిదానం దొడ్డిలో కొలువైన శ్రీ గౌరీ పంచాయతీ ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న ఈ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, మధుర పదార్థాలను అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సార శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారికి సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ కార్యాలయాన్ని, ఏటీఎంను ఇటీవల నూతనంగా నిర్మించిన అన్నప్రసాద క్యాంటీన్ ముందున్న భవనానికి మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఏఓ పోలా భాస్కర్, ఆంధ్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజిత్ కుమార్ రాత్ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి నూతన ఆంధ్ర బ్యాంక్ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీటీడీ పరిపాలనా భవనంలో గత 45 సంవత్సరాలుగా ఉద్యోగులకు, ఇతర ఖాతాదారులకు సేవలు అందిస్తున్న ఆంధ్ర బ్యాంక్ కార్యాలయాన్ని మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానముల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం ఆంధ్ర బ్యాంక్ వారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఆఫీస్ స్పేస్ కేటాయించడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఈ బ్యాంక్ ఆపరేషన్స్ కలిసి ఉండడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్లు అంతా కూడా చాలా వచ్చేటువంటి కస్టమర్స్కి కానీ, అట్లాగే ఆఫీసులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కానీ ఒక అసౌకర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ సంబంధించి ఎంప్లాయీస్ క్యాంటీన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశాము. ఈ క్యాంటీన్లోనే కొంత స్పేస్ని ఈ రెండు బ్యాంకులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ బ్రాంచ్ని మనం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి దాన్ని తరలించి ప్రారంభోత్సవం చేశాము. అవుట్ సైడ్ ఐ వాంట్ టు యాక్చువల్లీ థ్యాంక్ తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ప్రెమిసెస్ టు ఆంధ్ర బ్యాంక్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు భాస్కర్ సాహబ్ జేఈఓ హు హాజ్ పర్సనలీ కమ్ అండ్ ఇనాగురేటెడ్ దిస్ బ్రాంచ్. అండ్ ఐఎమ్ షూర్ లైక్ దిస్ బ్రాంచ్ విల్ యూనో గ్రో ఇట్స్ బిజినెస్ మచ్ బెటర్ నౌ. హియర్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ద ఫర్ ద కస్టమర్ సర్వీసెస్ వీ కుడ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ యూనో గివ్ అన్ ఏటీఎం అండ్ క్యాష్ డిపాజిట్ మెషిన్. So this will be 24/7 and also accessible to the public. And all these banking services that is required for the TTD will be given from here, Andhra Bank. And since the premises is good, I'm sure customer services, also people will like this branch and more account will be opened. And again, I am really thankful to TTD for this. Tirumala enno teerthalaku prasiddhi. అయితే తీర్థరాజంగా ప్రసిద్ధి పొందినది మాత్రం శ్రీవారి పుష్కరిణి మాత్రమే. దీంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టుపక్కలే మరో రెండు పుష్కరిణులు ఉన్నాయనే విషయం ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. ఆ పుష్కరాల వివరాలు, వాటిని కట్టించిన వారి వివరాలేమిటో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీవారి పుష్కరిణికి ఎంతో చరిత్ర ఉంది. ఇది వరాహ పుష్కరిణి, శ్రీనివాస పుష్కరిణిల కలయిక. అంటే
ఇందులో రెండు పుష్కరిణులు ఉన్నాయన్నమాట. వరాహస్వామి వారి ఆలయాన్ని ఆనుకుని ఉండే పుష్కరిణిని వరాహ పుష్కరిణి అని వ్యవహరిస్తారు. శ్రీవారి ఆలయానికి దగ్గరగా ఉండే పుష్కరిణి భాగాన్ని శ్రీనివాస పుష్కరిణిగా పిలుస్తూ ఉంటారు. కానీ చూడటానికి పుష్కరిణి మొత్తం ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. స్వామివారికి జరిపే చక్రస్నాన మహోత్సవాలను వరాహస్వామివారి పుష్కరిణిలోనే నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కోనేటి ఒడ్డున కొన్ని మండపాలను, కోనేటి మధ్యన మరొక మండపాన్ని నిర్మించిన భాగ్యం సాళువ నరసింహుడికి దక్కింది. కోనేటి మధ్యన నిర్మించిన మండపాన్ని నీరాళి మండపమని, వసంత మండపమని శాసనాల్లో పేర్కొన్నారు. ఈ నీరాళి మండపం ఉన్న కోనేటిలోనే తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతూ ఉంటారు. సాళువ నరసింహుని పేరుతో కూడా ఒక కోనేరు ఉండేదని 1473 నాటి శాసనం తెలియజేస్తోంది. అంటే సాళువ నరసింహుడు నీరాళి మండపాన్నే కాకుండా ఒక కోనేరు కూడా కట్టించి ఉంటారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మైసూరు సత్రంలో ఉన్న కోనేరే సాళువ నరసింహుని కోనేరు అయి ఉంటుందని చరిత్రకారుల భావన. మైసూరు సత్రంలోని కోనేరు పాడుబడిపోయింది. సాళువ నరసింహులు ఎన్నో గోపురాలు, మండపాలు కట్టించారని ప్రతీతి. హిందూ సామ్రాజ్యాన్ని సంక్షుభిత పరిస్థితుల నుంచి కాపాడడానికి సాళువ నరసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆయనకు శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయి. తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి శిఖరంలా ఉండే మెట్లదారి రాజగోపురాన్ని కూడా సాళువ నరసింహులే కట్టించారు. అందుకే అలిపిరి మండపాల్లో సాళువ నరసింహుని కుటుంబంగా భావించే ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారితో కలిసి సాళువ నరసింహుడి తండ్రి సాళువ గుండ, సాళువ నరసింహుడు, తల్లి మల్లాంబిక, పుత్రులు కుమార నరసింహుడు, పెరియ తంగమన్, చిక్క తంగమన్ ఈ శిల్పంలో గోచరిస్తూ ఉంటారు. గతంలో పాత పుష్కరిణి అని ఒకటుండేది. ఈ పుష్కరిణిని అచ్యుతరాయ కోనేరు అని పిలిచేవారు. దీని చుట్టూ 12 మండపాలు దాకా కట్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దాదాపు మహంతుల కాలంలో అచ్యుతరాయ కోనేరు మూసివేసినట్లు చెబుతారు. అలాగే అనంతాల్వాన్ తోటలో కూడా ఓ పెద్ద పుష్కరిణి ఉంది. దీనిని అనంతాల్వాన్ స్వామివారి పుష్ప కైంకర్యం కోసం 11వ శతాబ్దంలో తవ్వించినట్లుగా తెలుస్తోంది. ఈ పుష్కరిణికి అనంతాళ్వాన్ తన గురువైన రామానుజాచార్యుల పేరును పెట్టి గురుభక్తిని చాటుకున్నారు. అలాగే మంగళంబావి కాటేజెస్గా ప్రసిద్ధిగాంచిన ఎంబీసీలో ఉన్న పుష్కరిణి కూడా ఎంతో ప్రాచీనమైనది. ఈ పుష్కరిణి ఒడ్డునే ఒకనాడు కళ్యాణకట్ట కూడా ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించేవారట. అలాగే ఉద్యానవన విభాగంలోనూ మరో పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది. తిరుమలలో డ్యాంల నిర్మాణం కాకమునకు ఈ కోనేరులే నీటి అవసరాలను తీర్చేవంటే ఆశ్చర్యం కలక్క మానదు. ఇలా తిరుమలలో ఎన్నో పుష్కరిణులు ఉన్నాయి. అయితే శ్రీవారి పుష్కరిణి మాత్రం యుగాలుగా తీర్థరాజంగా వెలుగొందుతూనే ఉంది. శ్రీవారి పుష్కరిణి స్నానం సర్వపాప హరణం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామంలో కొలువైన శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ప్రాంత వాసులు ఇష్టదేవతగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష అర్చనలు జరిపారు. పంచామృతాలతో చాముండేశ్వరిదేవికి అభిషేకాలు జరిపాక స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నిమ్మకాయల మాలలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు పూజలు చేశారు. ఆ తరువాత శ్రీనివాసుని చక్కగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులు చేసి హారతులిచ్చారు. గరుడ వాహనంపై ఆసీనులైన స్వామివారిని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. ఇక విజయవాడలోని శ్రీరామ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా దాసభక్త పారాయణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఆకుపూజలు నిర్వహించారు. చక్కగా అలంకరించి హారతులు ఇచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో కొలువైన అంకాళ పరమేశ్వరిదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. అమ్మవారిని సుందరంగా అలంకరించి వాహనంపై కొలు తీర్చి కుంభహారతినిచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, దుర్గమ్మ, కాళికాదేవి ఉగ్రరూపాల వేషధారణలు గ్రామోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలు, కలశాలను సెరసున ధరించి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. చల్లని తల్లిని దర్శించి భక్తులు అడుగడుగున హారతులిచ్చారు. అలాగే నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం వావింటిపర్తి గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణం జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశాక విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. రంగారెడ్డి రామాంతపూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారాలు చేసి నివేదనలు, హారతులు ఇచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి భజనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో నిండిపోయింది. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు వేపాకులతో అలంకరించుకున్న బోనాలను శిరసున ధరించి పురవీధిలో ఊరేగించారు. డప్పు వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఉత్సవంతో ఉప్పరిగూడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కుళందేశ్వర ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. కుళందేశ్వరుని సన్నిధిలో నూతనంగా వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ స్వామి ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకోత్సవాలు జరిపారు. ఇందులో భాగంగా నవకలశ స్థాపన, గణపతి పూజ, వరుణ ఆవాహనాది పూజలను నిర్వహించారు. ఆ తర్వాత జలాదివాసం, ధాన్యాదివాసాలను జరిపి పాలు, పన్నీటితో అభిషేకాలు చేశారు. ఆపై మహాగణపతి, వాస్తు, దుర్గా, సుబ్రహ్మణ్య హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా గోమాతకు పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆంజనేయుని సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న రాఘవేంద్ర స్వామివారికి అర్చకులు వివిధ పల రసాలతో అభిషేకాలు జరిపారు. చక్కగా అలంకరించి ధూపం, దీపం, నివేదన, హారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించి జై చిరంజీవ నామస్మరణలతో భక్తులు పులకించారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న భీమేశ్వరుని సన్నిధిలో మహాలింగార్చనను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణలో ప్రసిద్ధ రామబంటు క్షేత్రంగా బాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా ఆంజనేయ సూతుని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పవనసుతుని దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
365 మృత్తిక లింగాలకు ప్రాణప్రతిష్ట చేసి అర్చనలు చేశారు. భక్తుల శివనామ స్మరణల నడుమ నేత్రపర్వంగా సాగిన మహాలింగార్చన భక్తులను తన్మయులను చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చందన పూజలు జరిగాయి. అభిషేకాలు పూర్తి చేశాక అర్చకులు రామబంటుకు ఆకుపూజలు జరిపారు. చక్కగా అలంకరించి చందన పూజలు జరిపి కర్పూరహారతులిచ్చారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. దత్తాత్రేయుని సన్నిధిలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల శోభితంగా అలంకరించి ఉభయ దేవరుల సమేత స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపి మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అలాగే జిల్లా గణాంక సౌద కుగ్రామంలో కొలువైన శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కలశ స్థాపన చేసి వేద పఠనం నిర్వహించారు. అనంతరం శ్రీ మేధా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపి హారతులిచ్చారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన గురు శైలజా కృష్ణదాస్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆదరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.